మీరు ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళండి, దాన్ని ఎడమవైపుకి కానీ కుడివైపుకి కానీ ఉంచండి. తర్వాత అది విరిగిపోకుండా మీరు వంచిన వైపుకే వంగి ఉండేలా జాగ్రత్తగా ఒక చిన్న బరువును కట్టండి. కొన్ని నెలల తర్వాత వెళ్ళి ఆ మొక్కను చూడండి, అది మీరు వంచిన వైపే పెరుగుతుండడం గమనిస్తారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని వంచడానికి ప్రయత్నించండి, ఒక్క అంగుళం కూడా వంచలేరు. అంటే ఏదైనా చెట్టుని మనకు కావాల్సినట్టు పెంచుకోవాలంటే ఆ చెట్టు మొక్కగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా వారు పెద్దయాక ఎలా ఉంటారు అనేది, వారు ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నారు, వారు ఎలాంటి స్నేహితుల మధ్య తిరుగుతున్నారు, వారు ఎలాంటి నమ్మకాల మధ్య పెరుగుతున్నారు, వారు ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నారు, అది స్కూళ్ళలో కానీ లేదా బయట కానీ అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు మనం ఉంటున్న ఆర్థిక పరిస్థితికి మనం చిన్నప్పుడు స్కూళ్ళలో డబ్బు గురించి నేర్చుకునే విషయాలు కూడా చాలా వరకు కారణమై ఉండవచ్చు. అందులోనూ ముఖ్యంగా స్కూళ్ళలో డబ్బు గురించి చెప్తున్న కొన్ని అబద్ధాలు మిమ్మల్ని పూర్ మైండ్ సెట్ ఉన్నవారిగా మారుస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మనం స్కూళ్ళలో డబ్బు గురించి చెప్పే అలాంటి 7 అబద్ధాల గురించి తెలుసుకుందాం. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని మనకు తెలిసిన వారందరికీ వాటిని షేర్ చేద్దాం. స్కూళ్ళలో చెప్పే మొట్టమొదటి అబద్ధం, ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలి. మీరు ఏదైనా ఒక కంపెనీని ఉదాహరణగా తీసుకోండి, మామూలుగా కంపెనీలో కష్టపడి పనిచేయడానికి వర్కర్లు కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. కానీ వారందరినీ క్రమశిక్షణలో ఉంచుతూ వారి చేత సక్రమంగా పనిచేయించే వాళ్ళు, అంటే మేనేజర్ లాంటి వారు మాత్రం ఆ కంపెనీలో ఆ కంపెనీ స్థాయిని బట్టి 2 లేదా 3 మాత్రమే ఉంటారు. అలాగే ప్రతిరోజు వర్కర్లు కానీ మేనేజర్లు కానీ అందరూ కంపెనీకి దాదాపు ఒకే సమయంలో వస్తారు, అదే విధంగా ఒకే సమయంలో వెళ్తారు. కానీ పని విషయానికి వస్తే మేనేజర్ల కంటే వర్కర్లే శారీరకంగా ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు స్కూళ్ళలో చెప్పేదాన్ని బట్టి చూస్తే మేనేజర్ల కంటే వర్కర్లు ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మేనేజర్ల కంటే వర్కర్లే ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉండాలి. కానీ నిజానికి వీరిలో ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు? ముమ్మాటికి మేనేజర్లే. ఎందుకంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక పదం ఏంటంటే వాల్యూ ఎడిషన్. మీరు ఎంత విలువ జోడిస్తున్నారు అనేదే దీని అర్థం. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడి పని చేశామన్నది కాదు, ఎంత విలువైన పనిని చేశామన్నదే ముఖ్యం. ఒక్కసారి ఆ పని పూర్తయ్యాక మీరు దానికోసం ఎంత కష్టపడ్డారని కానీ, అలాగే ఆ పనిని పూర్తి చేయడానికి మీకు ఎంత టైం పట్టిందని కానీ ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం మీరు చేసిన పని ఎంత క్వాలిటీగా ఉంది, అది వారికి ఎంత విలువను జోడిస్తుంది అనేది మాత్రమే చూస్తారు. స్కూళ్ళలో చెప్పే 2వ అబద్ధం, చదవండి, మంచి జాబ్ చేయండి, డబ్బు దాచుకోండి, మీరు ధనవంతులు అవుతారు. కేవలం కష్టపడి చదివి జాబ్ చేస్తూ దాని ద్వారా వచ్చే డబ్బులో కొంత దాచినంత మాత్రాన మీరు ధనవంతులు అవుతారు అనేది ఒక పచ్చి అబద్ధం. చిన్న ఉదాహరణ చూస్తే రాము అనే వ్యక్తి కష్టపడి చదివి తనకు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక పెద్ద కంపెనీలో నెలకు 30,000 శాలరీ వచ్చే జాబ్ లో చేరాడని అనుకుందాం. ప్రతి నెల అతడు తన ఖర్చులన్నీ పోను నెలకు ఒక 5,000 రూపాయలు పొదుపు చేస్తున్నాడు అని అనుకుందాం. అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు పొదుపు చేయగలడు, అలాగే సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్ వస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు సేవింగ్స్ లో కూడా ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాడు అని అనుకుందాం. అతడు 30 సంవత్సరాలు జాబ్ చేసి తన 60వ ఏట రిటైర్ అయ్యాడని అనుకుందాం. అప్పుడు అతడికి మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చే 7% రిటర్న్స్ లెక్కలోకి తీసుకున్నా కూడా అతడు పొందే మొత్తం అమౌంట్ 3,70,00,000. ఇన్ఫ్లేషన్ కూడా లెక్కేసుకుంటే ఆ 3,70,00,000 ఇప్పటి 40,00,000 రూపాయలకు సమానం. అంటే కనీసం మీరు ఒక ఇల్లు కూడా కొనలేరు మీకు వచ్చే అమౌంట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అసలు అంత డిసిప్లిన్ గా అన్ని సంవత్సరాలు అతడు సేవ్ చేస్తాడా లేదా అని. ఎందుకంటే సంవత్సరం శాలరీ పెరుగుతూనే ఉంటుంది నిజమే, కానీ పెరిగిన శాలరీతో పాటే సరుకుల ధరలు, కూరగాయలు, పాలు, పళ్ళు వంటి నిత్యావసరాల రేట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో పండుగలు, పబ్బాలు ఎలాగో ఉండనే ఉంటాయి. మనం వద్దనుకున్న సమాజం ఊరుకోదు కాబట్టి చేసే జాబ్కు తగినట్లు, లైఫ్ స్టైల్కు తగినట్టు టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు తప్పనిసరి. కాబట్టి వీటన్నిటిని మేనేజ్ చేస్తూ నెలకు కేవలం 5,000 మాత్రమే పొదుపు చేయగలుగుతున్నాడు అనుకుందాం. ఈ మధ్యలో రాముకి తన 30వ ఏట పెళ్లి జరిగి 2 పిల్లలు పుట్టాడు అనుకుందాం. ఇప్పుడు రాము తన 2 పిల్లల చదువులకు కూడా ఒక్కొక్కరికి ఎంత లేదన్నా 50,00,000 రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. సో భవిష్యత్తులో వీటన్నిటిని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. మొత్తానికి రాము ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో కేవలం అప్పర్ మిడిల్ క్లాస్
మాత్రమే అవ్వగలడు, అంతేగాని ధనవంతుడు మాత్రం కాలేడు. కాబట్టి నిజమేంటంటే కేవలం డబ్బు దాచుకోవడం వల్ల మీరు ధనవంతులు కాలేరు. ఆ దాచిన డబ్బును మేనేజ్ చేయడం ఎలాగో, ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలిసినప్పుడు మాత్రమే మీకు డబ్బుతో ఎలా పని చేయించుకోవాలో తెలుస్తుంది. మన ఛానల్లోనే స్టాక్ మార్కెట్ పై ఇంకా మ్యూచువల్ ఫండ్స్ పై కొన్ని మంచి వీడియోలు ఉంటాయి, మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని నెలకు కేవలం 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అందుకోసం మీరు ఫ్రీగా ఒక జెన్యున్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఉంటుంది, చూడండి. ఇక స్కూల్లో చెప్పే మూడవ అబద్ధం ఏంటంటే ధనవంతుల ఇళ్లలోను బ్యాంకుల్లోను డబ్బు కట్టలు కట్టలుగా మూలుగుతూ ఉంటుంది. ఇది చాలా మందికి ఉండే ఒక అపోహ. వాస్తవానికి ధనవంతుల ఇళ్లలో కానీ లేదా బ్యాంక్ అకౌంట్లో కానీ వాళ్ళ ఖర్చులకు అవసరమైనంత వరకే డబ్బు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ధనవంతులు ఎప్పుడు డబ్బును ఎటువంటి ఉపయోగం లేకుండా అలా బ్యాంకుల్లోనూ ఇళ్లలోనూ వదిలిపెట్టరు. ధనవంతులు వారి వద్ద ఉండే ప్రతి ఒక్క రూపాయితోనూ పని చేయించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వారు ఆ డబ్బుతో వ్యాపారం చేయడం కానీ లేదా అధిక లాభాలు వచ్చే ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ లేదంటే రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా వారు మరింత సంపదను సృష్టిస్తారు, అంతేగాని నోట్ల కట్టలు ముందు పెట్టుకొని పూజ చేయరు. ఇక స్కూల్లో చెప్పే నాలుగో అబద్ధం ఏంటంటే మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఒక నమ్మకమైన వ్యక్తికి కానీ లేదా ఒక ప్రొఫెషనల్కి కానీ అప్పగించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు నచ్చిన బట్టలు దొరికే వరకు అక్కడ ఉండే ప్రతి ఒక్క షాప్ తిరుగుతారు. ఒకవేళ మీకు బట్టలు నచ్చినా కూడా ఆ బట్టల్ని రకరకాల రంగుల్లో చూస్తారు, అలాగే జీన్స్ కొంటారు, ఫార్మల్స్ కొంటారు. అంతేగాని కేవలం బట్టలే కదా అని చెప్పి ఒకే రకమైన డ్రెస్సులు, ఒకే ఒక్క కలర్ ఉన్న డ్రెస్సులు తీసుకోరు కదా. కేవలం కొన్ని నెలలకు మాత్రమే పనికొచ్చే బట్టల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు కష్టపడి జాబ్ చేస్తూ సరదాలు ఖర్చులు తగ్గించుకొని మరీ దాచుకున్న డబ్బును పెట్టుబడి పెట్టే విషయంలో ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారన్ బఫెట్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మీ దగ్గరున్న గుడ్లన్నింటిని ఒకే బుట్టలో పెట్టకండి అని. ఎందుకంటే ఒకవేళ ఆ బుట్ట కింద పడిపోతే మీ దగ్గరున్న గుడ్లన్నీ పగిలిపోయే ప్రమాదం ఉంది. డబ్బు విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవడం ఉత్తమమైన పద్ధతి. మీరు ధనవంతుడు కావాలంటే మీకంటూ సొంతంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండేలా చూసుకోండి. పెట్టుబడి పెట్టడానికి మీ మొత్తం డబ్బును ఒకే ఒక ప్రొఫెషనల్ మేనేజర్కు అప్పగించొద్దు. ఒకవేళ మీకు సలహా కావాల్సి వస్తే 4 ప్రొఫెషనల్స్ కలవండి, 4 సలహాలు తీసుకోండి. వాటిల్లో ఏది మంచిదైతే దాన్ని ఫాలో అవ్వండి. అలాగే మీ డబ్బును ఒకే చోట పెట్టుబడి పెట్టకుండా డైవర్సిఫై చేసుకోండి. కొంత రియల్ ఎస్టేట్లో, కొంత మ్యూచువల్ ఫండ్స్లో, కొంత స్టాక్స్లో, మరికొంత బాండ్స్లో ఇలా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఒక దాంట్లో నష్టాలు వచ్చినా మిగిలిన వాటిలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్కూల్లో చెప్పే 5వ అబద్ధం ఏంటంటే ధనవంతులు అప్పు చేయరు, ఏది కొనాలన్నా మొత్తం డబ్బుతోనే కొంటారు, కేవలం మధ్యతరగతి వారు, పేదవారు మాత్రమే అప్పు చేస్తారు. ఇది స్కూల్లో చెప్పే శుద్ధ అబద్ధం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవానికి పేదవారు మధ్యతరగతి వారి కంటే ధనవంతులే ఎక్కువగా అప్పులు చేస్తారు. పేదవారు మధ్యతరగతి వారు కేవలం తమ అవసరాల కోసం అప్పులు చేస్తే ధనవంతులు మాత్రం తాము ఇంకా ధనవంతులుగా మారడానికి మాత్రమే అప్పు చేస్తారు. ధనవంతులు అప్పు చేసిన డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కానీ, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ, లేదా తాము తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రాబడి ఇచ్చే వాటిల్లో, అంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు. ధనవంతులు అప్పు చేసి ఇంకా ధనవంతులుగా ఎలా మారుతారో మీకు వివరంగా తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చూడండి. దాని పేరు అప్పు తీసుకొని కోటీశ్వరుడు కావడం ఎలా. ఇక స్కూల్లో చెప్పే 6వ అబద్ధం ఏంటంటే డబ్బు గురించి మీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర, పార్ట్నర్ దగ్గర మాట్లాడకూడదు. భారతీయ సాంప్రదాయంలో మొదటి నుండి వస్తుంది ఏంటంటే డబ్బు గురించి, సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడానికి ఒప్పుకోరు. ఈ 2 విషయాలు ఎప్పుడూ రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. డబ్బు గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని కమ్యూనిటీస్ లో ఉండే ఒక మూఢనమ్మకం ఏంటంటే డబ్బు గురించి ఓపెన్ గా మాట్లాడితే వారికి బ్యాడ్ లక్ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని నమ్ముతారు. అంతేకాకుండా ఇండియాలో పేదవారు ధనవంతులు అనే తేడాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకరు ఇంకొకరి దగ్గర డబ్బు గురించి ప్రస్తావించరు. ఒకవేళ అలా మాట్లాడితే ఎదుటి వారు తమ ఆర్థిక స్థితి తక్కువగా ఉంటే తమను చులకనగా చూస్తారేమోనని భయపడతారు. అలా కాకుండా ఎదుటి వారే తమ కంటే ఆర్థికంగా తక్కువగా ఉంటే వారు తమని అప్పాడుతారేమోనని భయపడతారు, లేదంటే తమకు దిష్టి తగులుతుందేమోనని ఆలోచిస్తారు. ఇలాంటి విషయాల కారణంగానే స్కూళ్లలో డబ్బు గురించి ఇతరుల దగ్గర మాట్లాడడం తప్పు అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే మనం డబ్బు గురించి ఓపెన్ గా మాట్లాడినప్పుడే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు సంపాదించడానికి మార్గాలు కూడా దొరికే
దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకేదైనా జబ్బు చేసినప్పుడు దాని గురించి ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ లేదా వెలుబులేషన్ కానీ చెప్పినప్పుడే వారు దానికి ఏదైనా పరిష్కారం చెప్పడం కానీ లేదా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా కూర్చుంటే జబ్బు ముదిరి ప్రాణాల మీదకి వస్తుంది. ఇక స్కూళ్ళలో చెప్పే 7వ అబద్ధం ఏంటంటే, రిస్క్ చేస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే రిస్క్ తీసుకోకుండా గొప్పగా ఎదిగిన వారు కానీ సక్సెస్ అయిన వారు కానీ ధనవంతులుగా మారిన వారు కానీ ఎవ్వరూ కనిపించరు. రిస్క్ ఉంటేనే రివార్డ్ అనేది ఉంటుంది. మీరు కోటీశ్వరుడు కావాలనుకుంటే తప్పక రిస్క్ తీసుకోవాలి, దాంతోపాటే ఆ రిస్క్ ను మేనేజ్ చేసే స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. అలా అని చెప్పి రిస్క్ తీసుకుని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తామని చెప్పి అప్పటిదాకా సంపాదించిందంత నష్టపోయిన వారు కూడా కనిపిస్తారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే, నష్టపోయిన వారికి రిస్క్ ఎలా చేయాలో ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం, విజయం సాధించిన వారికి ఆ స్కిల్ బాగా తెలిసి ఉండడం. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీరు వ్యాపారం ప్రారంభించే ఏరియాలోను చుట్టుపక్కల ఏరియాలోను మీరు చేయాలనుకున్న వ్యాపారానికి డిమాండ్ ఉందా లేదా, మార్కెటింగ్ లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్లను ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే మీ రంగంలో ఎంత మంది కాంపిటీటర్స్ ఉన్నారు, అసలు వాళ్లకు మనం పోటీ ఇవ్వగలమా లేదా, ఇలాంటి అనేక రకమైన విషయాల గురించి ముందుగానే తెలుసుకొని వాటికి సరైన పరిష్కారం ఆలోచించి అప్పుడు రిస్క్ తీసుకుని వ్యాపారం మొదలు పెట్టడానే రిస్క్ ను మేనేజ్ చేయడం అంటారు. మీరు గనక స్కూళ్ళలో చెప్పినట్టు డబ్బుతో రిస్క్ తీసుకోకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ విని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మన గవర్నమెంట్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుండి సిబిఎస్ఈ స్కూళ్ళలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ ను స్టార్ట్ చేసింది. మరి మీ పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితోనూ ఈ వీడియోలో ఉన్న అన్ని పాయింట్లు షేర్ చేసుకోండి. బీ రిచ్, స్టే రిచ్.